ఒంగోలు బాలాజీ తిరుపతిరావు కళ్యాణ మండపంలో జనసేన ప్రకాశం జిల్లా క్రియాశీల కార్యకర్తల సమావేశం జరిగింది. జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విశిష్ట అతిథిగా పాల్గొన్న ఈ సమావేశానికి జనసేన ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ అధ్యక్షత వహించారు. నూతన జిల్లా కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీకి బలమైన జనసైనికులు వీర మహిళలు ఉన్నారని అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. రానున్న రోజుల్లో మండల స్థాయి నుండి గ్రామ కమిటీలు వేస్తామని అన్నారు. ఉద్యోగులకు మొదటి తారీఖున జీతాలు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఇది అని అన్నారు. ఈ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షులు షేక్ రియాజ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ పెద్దపూడి, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గౌతమ్, అద్దంకి ఇన్ఛార్జ్ శ్రీకృష్ణ, గిద్దలూరు ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబా, దర్శి ఇన్ఛార్జ్ బోటుకు రమేష్ బాబు, కందుకూరు ఇన్ఛార్జ్ పులి మల్లికార్జున, ప్రకాశం జిల్లా జనసేన సీనియర్ నాయకులు కందుకూరి బాబు, ప్రకాశం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, ప్రకాశం జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి చీకటి వంశీదీప్ సాదిక్, జనసేన కార్యదర్శులు రాంబాబు చనపతి, కళ్యాణ్ ముత్యాల, రాయిని రమేష్, బొందిల శ్రీదేవి, ప్రకాశం జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి అరుణ రాయపాటి తదితర కార్యదర్శులు సంయుక్త కార్యదర్శులు పాల్గొన్నారు.
జిల్లా మంత్రి గారు మొన్న సీఎం సభలో మాట్లాడతారు తమ్ముడే పవన్ కళ్యాణ్ గారు ఒంటరి గారమ్మని నేను చెప్తున్నా ఈ సభ కదా మీరు మహా నేత అని పిలుచుకుంటారు ఆ నేత పొత్తులు పెట్టుకున్నప్పుడు ఆ నేతకి తమ్ముడు లేదా అని అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారి తమ్ము గురించి మాట్లాడే అర్హత మీకు లేదు ఈ రాష్ట్రంలో నిజాయితీ గల నాయకుడు ఎవరైనా ఉన్నాడా అంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రం జనసేన పార్టీ ప్రకాశం జిల్లాలో బలపడుతుందని చెప్పి భయంతో ఎట్టి పరిస్థితుల్లో 2024 లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అలాగే ముఖ్యంగా మన పార్టీలో ఎటువంటి నిర్ణయమైనా తీసుకునే రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మనోహర్ గారికి మీ అందరి తరపున నేను ఒక విన్నపం చెప్తున్నా మీరు అందరి దానికి ఏదైనా ఇస్తారా అని అడుగుతున్నాను సార్ మా జిల్లా చాలా వెనుకబడినటువంటి జిల్లా ఇప్పటి వరకు కూడా మా జిల్లాకి ఏ నాయకుడు కూడా పనిచేసినటువంటి దాఖలు లేవు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు పుట్టినటువంటి మీద ఒంగోలు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు రాబోయే ఎన్నికల్లో మన పోటీ చేస్తే ఇక్కడ నుంచి అయితే పవన్ కళ్యాణ్ అధ్యక్షుడు వారికి మీరు ఒప్పించి ఒంగోలు అసెంబ్లీలో నామినేషన్ వేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు కూడా ప్రకాశం జిల్లాలో ఒక పెద్ద సభ చేసి చెప్పులు ఇచ్చేసి వెళ్ళిపోయారు. చెప్పులు ఎందుకు ఇచ్చారా అంటే డ్వాక్రా మహిళల కోసం ఏదో ఆశ్రయం ఉండడం కోసం ఇచ్చారు. ఆ చెప్పు చూస్తే ఒకసారి కింద కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ సంబంధించిన ఆ నిధులన్నింటినీ కూడా వెళ్ళి అంటే ఆ కార్పొరేషన్ కోసం ఆ కార్పొరేషన్ ద్వారా ఆయా కమ్యూనిటీల యొక్క అభ్యున్నతి కోసం ఉపయోగించాల్సిన నిధులు తీసుకొచ్చి డ్వాక్రా మహిళలకు ఇచ్చేసి మేమేదో వాళ్ళని వాళ్ళకి ఆసరా ఉండి వాళ్ళని డెవలప్ చేస్తున్నారు చెప్పుకోకుండా వాళ్ళు చెక్ ఇవ్వడానికి వచ్చారు. మన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మనం ఏర్పాటు చేసుకున్న క్రియాశీలక సభ్యత కార్యక్రమంలో భాగంగా మన రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షులు కూడా ఇక్కడ చెక్ ఇవ్వడానికి వచ్చారు. వారి చెక్కి మన చెక్కి ఒకసారి పోలికి తీసుకుంటే కేవలం ఓట్ల కోసం మాత్రమే వాళ్ళు చెక్ ఇవ్వడానికి వస్తారు. ప్రజల్లోకి వచ్చి స్వేచ్ఛగా ప్రజల మధ్యలో ఎలాగైతే అప్పుడు 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసే వాళ్ళు చెప్పి డబ్బులు కొట్టుకుంటూ ఉంటారో ఆ విధంగా ఈరోజు వచ్చే పరిస్థితి లేదు. 1000 మంది పోలీసుల్ని ఈరోజు బందోబస్తుగా పెట్టి వచ్చే పరిస్థితి ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది మేము ప్రజా సమస్యలు పట్టించుకోవట్లేదు
ప్రజాస్వామ్యం వ్యతిరేకంగా ఉన్నారు రాబోయే రోజుల్లో మమ్మల్ని శంకరగిరి మండలం పట్టేశారు కాబట్టి సో పక్షాన పటిష్టమైన భద్రత మధ్య ప్రకాశం జిల్లా వారికి ఉంచుతున్నారు ఈరోజు జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు కూడా జనసేన పార్టీ కుటుంబ సభ్యుడిగా భావించి వారి యొక్క ఏదైనా ప్రమాద వశాత్తు మనకేమైనా జరిగితే వారి కుటుంబానికి అండగా ఉండడం కోసం ఈరోజు మనం చెట్లు పంచుకుని రాష్ట్రంలో తిరుగుతాం ప్రజల పట్ల బాధ్యత లేదు ప్రజల సమస్యల పట్ల బాధ్యత లేదు ప్రకాశం జిల్లాలో చిన్నగంజ కడవకూరు సందరావూరు ఈ ప్రాంతాల మొత్తం తీసుకుంటే కోస్టల్ ఏరియాలో వేలాది మంది యువత ఈరోజు కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఎస్ఐ ఉద్యోగాల కోసం ఈరోజు పోటీ పడుతూ ఉంటారు శిక్షణ తీసుకుంటూ ఉంటారు ప్రభుత్వాన్ని ఒకటే వేదిక నుంచి మీరు అధికారంలో వచ్చి రెండున్నరేళ్ళు నడుస్తా ఉన్నారు సంవత్సరానికి 7,000 ఉద్యోగాలు పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు ఏమైపోయారు ఏం సభ అని చెప్తారు మా యువతకి ప్రకాశం జిల్లాలో ఏం సభ అని చెప్తారు టీచర్ ఉద్యోగాల కోసం ఎంతో మంది ఈరోజు ఎదురు చూస్తా ఉన్నారు ఏం సభానని చెప్తారు కేవలం ఈ ముఖ్యమంత్రి గారు పర్యటనకు వస్తే రోడ్లు వేస్తారా ప్రజలు తిరగడానికి ఒక రైతు పంట పండించుకొని ఆ పంటని మార్కెట్కి తీసుకొని అమ్ముకోవడానికి ఈరోజు రోడ్లు సరిగా లేవు కొడుకులు ఈరోజు మనం చూస్తా ఉన్నాం ముఖ్యమంత్రులు గద్దెనికి ఏ విధంగా కొడుకుతా ఉన్నారు శ్రీ నారాయణ మనోహర్ గారు కూడా వారి తండ్రి గారు కూడా ముఖ్యమంత్రే ఆ తండ్రి గారు కూడా ముఖ్యమంత్రే నేను కూడా రాష్ట్ర మొత్తం దోచుకోవచ్చునేటువంటి అభిప్రాయం మన పార్టీ రాష్ట్రంలో మనం వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అప్రకటిత రాజకీయ రాచరికాన్ని ప్రకాశం జిల్లాలో ఎలక్షన్స్ అయిన తర్వాత ఒక ప్రధానమైనటువంటి ఒక మీటింగ్ జరగబోతుంది. ఈ మీటింగ్లో జిల్లాలో ఎన్నో సమస్యలతో ప్రకాశం జిల్లా ఉంది. వెనుకబడిన ప్రాంతంగా ప్రకాశం జిల్లాను ఏర్పరిచారే కానీ ఇక్కడ ప్రత్యేక నిధులు లేవు. చదువుకున్న నిరుద్యోగులు వేలాది మందిగా ఉన్నారు. ఎంత మెరిట్ ఉన్నా సర్టిఫికెట్లో ఉంది కానీ ఉపాధి ఎక్కడా లేదు. ఇలా జిల్లాను పట్టించుకునే నాదులు లేడు. జిల్లాలో మంత్రులు కావాలి, కోర్టులు సంపాదించుకోవాలనేటువంటి వైసీపీ నాయకులు తప్ప ఇలా జనాలకు మేలు చేసేటువంటి వ్యవస్థ లేకపోవడం చాలా దురదృష్టకరం. ఇవాళ జనసేనలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మంచిగా చదువుకొని సమాజానికి మేలు చేయాలి, ఈ జిల్లాను అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నటువంటి జనసేన నాయకులందరినీ కూడా మీరందరూ ఆశీర్వదించి రాబోయే ఎలక్షన్లో కూడా నాయకులుగా చేసుకుని మనం అంతా కూడా జిల్లాను అభివృద్ధి చేసుకోవాలి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీగా ఉంటూ తన క్యాడర్ నా విధంగా డెవలప్ చేసుకుంటూ ఆయన ప్రజల్లో గెలిపే లక్ష్యంగా ప్రజలకు ఏ విధంగా ఉద్బోధించాలి, ఎలా ముందు తీసుకుపోవాలనేటువంటి విధానం మీద శ్రీ నాదెల్ల మనోహర్ గారిని రాష్ట్రమంతా తిప్పి ఈ పార్టీ ప్రభావాన్ని కూడా బాగా తీసుకొస్తున్నారు. అయితే మీ అందరి సమక్షాన ప్రకాశం జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్య మా పశ్చిమ ప్రకాశానికి వెలుగొండ ప్రాజెక్టు. ఇప్పుడున్నటువంటి సీఎం నారాయణ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సీఎం కాకముందు ఇప్పుడు సీఎం అయ్యి 2.5 ఇయర్స్గా వస్తుంది. వెలుగొండ ప్రాజెక్టు మీద ఎన్నో కామెంట్ చేశాడు, ఇవాళ ఏ వర్క్ జరగడం లేదు. అక్కడ వేస్తున్న సొరంగం 2.5 ఇయర్స్ అయింది కంప్లీట్ కాలేదంటే సిగ్గుపడాలి మనం. ఆ నీరు బయటకు వస్తేనే పశ్చిమ ప్రకాశం ల్యాండ్ అనేది ఆ సాయిల్కు బలం వస్తుంది, ఆ ఏరియా అభివృద్ధి ఉంటుంది. కానీ వెలుగొండ ప్రాజెక్టు మీద సార్ మీరు పవన్ కళ్యాణ్ గారితో వచ్చి ఆ ప్రాజెక్టును సందర్శించి దాని మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తే కానీ పశ్చిమ ప్రకాశం వెలుగొండ ప్రాజెక్టు వాటర్కు ఇవాళ మీకు తెలిసే ఉంటుంది. మా గిద్దలూరు కనిగిరి ఎర్రగొండపాలెం ఏరియాలో ఫ్లోరైడ్ గ్రామాలు చాలా ఉన్నాయి సార్. ఆ సమస్యను తగ్గించుకోవడం కేవలం రాజకీయ స్లోగన్తో మాత్రమే మిగతా పార్టీలు వచ్చేసినాయి కానీ ప్రజలకు సేవ చేయాలి, వాళ్ళ బాధను తీర్చాలనేటువంటి సంకల్పం వైసీపీకి లేకపోగా ఇవాళ జిల్లాలో ఎంతమంది మంత్రులున్నా 1 రూపాయి నిధులు లేదు. ఇవాళ ఒంగోలు జనసేన పార్టీ కార్యవర్తి ఆ గుంత 2 సంవత్సరాల నుంచి ఉంది. సారు కార్యక్రమం మొదలు పెడితే రాత్రి రాత్రి పూర్చారు. జనసేన అంటే అది ప్రతి ఊర్లో కూడా జన సైనికులకు ఆర్థిక సామర్థ్యం లేకపోయినా సరే ప్రజలకు సేవ చేయాలని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముందుకొచ్చి గ్రామాల్లో కూడా ఉన్నటువంటి సమస్యలకు చిన్న చిన్నగా వాళ్ళ శక్తి మంచం లేకుండా
पार्टी की सर्व चेसी चाला समस्या ग्राम जी अलागे रेप राबो एन की जिले अन्नी स्थापना जनसेना पार्टी वैप मन तेली सीएम का पवन कल्याण गारिनि चूडालनि संकल्प तो उन्ना काबट्टी पवन कल्याण गारिनि सीएम चेयालनि संकल्प तो ముందుకు రావాలని కోరుతున్నాము అందరికీ నమస్కారం నాకు ఈ అవకాశం ఇచ్చిన మన జిల్లా అధ్యక్షుడు రియాజ్ గారికి ఆలోచించే కాని చేసింది ముఖ్యంగా మన జిల్లా గురించి మన నాయకులు చాలా మంది ఉన్నారు ఏమొస్తుందా ఏం దొచ్చిపోదా అనుకునే నాయకులు చాలా మంది ఉన్నారు కానీ అందుకోసం ఆయన అంత కష్టపడుతున్నారు మనం ఏం చేయగలము మన ఊరికే సీఎం పవన్ కళ్యాణ్ నడుచుకుంటా ఉన్నామా లేదంటే ఆయన ఆశయాల్ని ముందు తీసుకెళ్లేలాగా కష్టపడతామా ఒకసారి మీరు అందరూ ఆలోచించుకోవాలి అది అధిపతి సభాపతి విధానసభకి వందించినటువంటి ముద్ద మనోహరుడు మన ప్రకాశం జిల్లాని జనసేనని ముందుండి శ్రీ షేక్ రియాజ్ గారికి సార్ మీకు వందనం ఎప్పుడు వెనుకొండ ప్రాంతమే సార్ కేవలం నీళ్ళు చెప్పేసి అంటూ ఉంటారు కానీ పశ్చిమ ప్రాంతం దొనకొండ కురిచేరు ఇటువంటి ప్రాంతాలకి నీటి వసతి లేదు తెలియదు సార్ ఇంకొక మాట ప్రతి ఏ పార్ట్ గత ఎన్నికల్లో ప్రభుత్వం అప్పట్లో చెప్పింది ఇప్పుడున్న అధికార పార్టీలో ఉన్నప్పుడు ఎవరైనా సాయం చేస్తే దేవుళ్ళలో వచ్చి సాయం చేశారు ఆ సాయం చేసే మీ అందరికీ జనసైకులందరికి స్వాగతం పలుకుతున్నాను ఒక ప్రముఖ కవి చెప్పినట్టు మీరంతా యువత వీలైతే పరిగెత్తండి మొట్టమొదట మీరంతా యువత వీలైతే పరిగెత్తండి లేదా మధ్య వయస్కులు నడవండి అలాగే ముసలాడిన తర్వాత కనీసం పాకండి దేకండి కానీ మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి మన లక్ష్యం ఏమిటి అధికారంలోకి రావడం సో అధికారంలో రావడానికి మీ లక్ష్యాన్ని యువకులు ఎందుకంటే యువత దేశానికి భవిత కాబట్టి ముఖ్యంగా మీరంతా కృషి చేయాలి మీ మీదే ఆధారపడింది కాబట్టి మీరంతా మీ యొక్క జనసేన మన యొక్క జనసేన పార్టీని గెలిపించడమే ముఖ్య ఉద్దేశంగా కావాలి ఎందుకంటే ఇప్పటి వరకు మన యొక్క కార్యక్రమ ఇన్ఛార్జెస్ చాలా చక్కగా వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి డిఫెన్స్ అన్ని చెప్పడం జరిగింది అలాగే మరి శాంతి భద్రతల పరిస్థితి చూడాలి లీగల్ సెల్ కాబట్టి న్యాయ విభాగం పరిస్థితి కూర్చోాలి మన ప్రభుత్వం మరి సిగ్గు చేయదు ఏ రోజు కలిసినా కోర్టు హైకోర్టు మీద వెక్కాల్సిందే మెట్టెక్కడం దిగడం హైకోర్టు మట్టికాయలేదు అవునా కదా తమ్ముడు మీ అందరికీ తెలుసు మరి ఈ పరిస్థితుల్లో మీరు ఏదన్నా జరిగితే పోలీస్ శాఖను అడ్డుపెట్టుకొని తద్వారా కన్నా రేషన్ కార్డు నుంచి ఎవరు లోపలేదో ఎవరి ఈ యొక్క డెమోక్రటిక్ సెటప్ లో ప్రజాస్వామ్య విలువల్లో మనం ఖచ్చితంగా నిరసన గళం తెప్పటం అనేది నిరసన గళం తెలపటం అనేది మన యొక్క ప్రాథమిక హక్కు మరి ఈ హక్కు చేయగలిగితే మన శ్రీకృష్ణ గారు చెప్పినట్టు అక్కడికి వెళ్ళిన అవసరం అలాగే ఈ మధ్య కాలంలో పూజ బాబూజీ పుట్టిన రోజున 2వ తేదీన మరి శ్రమదానం చేస్తామని చెప్పి మన అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము కూడా తలా ఒక చిన్న పుట్ట మట్టిని చేస్తామని చెప్పంటే అది మీరు వేయటానికి లేదు మీరు వస్తే ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ అని ఉన్నది అంటే ఆ యాక్ట్ కింద మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి మొదట్లో డిఎస్పీ గారు వీళ్ళందరికీ మాట్లాడటం కాదు మేము చేయాలని చెప్పంటే నేను రావయా పోలీస్ స్టేషన్ అని చెప్పి ఫ్రెండ్ అనుకుంటే పెండియా కోటస్వామి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టాం అలాగే మన శివరాం ప్రసాద్ చిన్న ల్యాబ్ మెయింటైన్ చేసుకుని చీరాల ఇన్ఛార్జ్ చేయడం ఆయన ఉంటే ఆయన దగ్గర సీఏ గారు మీరు బయటికి రావడానికి లేదని చెప్పి ఆయన కూర్చోబెట్టాం ఈ దాస్తీకం ఎన్నాళ్ళు జరుగుతుంది దాన్ని మనం ఇలాగే చూడాలా ఖచ్చితంగా మీకేదో న్యాయం చేస్తే లీగల్ సెల్ తరఫున మీ క్యారెక్టర్ మీ తరఫున పోట్లాడటానికి అలాగే న్యాయ సలహా ఇవ్వడానికి మీ వెనకాల మేము ఉన్నామని చెప్పి మీకు చెప్పుకుంటున్నా ఈ పదవి బాధ్యతలు తీసుకోబోతున్నటువంటి నాయకులకు ఈ కార్యక్రమానికి చేసిన జన సైనికులకు వీర మహిళలకు పత్రికా విలేకరులకు
డిజిటల్ మీడియా వారికి అందరికీ మొదటగా నా నమస్కారం. ప్రజలెందుకున్న ప్రభుత్వం అంటే రాజ్యం, రాజ్యమే దౌర్జన్యానికి పాల్పడుతున్నాడు ప్రజలపై, రాజ్యమే విధ్వంసం సృష్టిస్తున్నాం, రాజ్యమే ప్రజలకు అభద్రతాభావాన్ని రేకెత్తిస్తున్నప్పుడు ఈ రాష్ట్ర ప్రజల నుంచి నిశ్శబ్దం నుంచి నిశీధిలోకి ఓ పులికేక వినపడుతుంది. ఆ పులికేకే పవన్ కళ్యాణ్. సమస్యల పట్ల నిబద్ధతతో, రాజకీయాల పట్ల గౌరవంతో, ఈ రాష్ట్రానికి ఏదో చేయాలన్న తలంపుతో, ఎటువంటి ఆపేక్ష లేకుండా మొన్నటి మన కార్యక్రమానికి రాజమండ్రి పుట్టపర్తిలో ప్రజల మధ్య నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒక పొలి కేకలు వేశారు, నేను నిజమైన రాజకీయాలు చేయబోతున్నాను అని. కుల ప్రస్తావన లేని రాజకీయాలు చేయబోతున్నాను అన్నారు. కానీ పెద్దన్న పాత్ర పోషించుకున్నాడు, కులాలందరినీ ఒక చోటకి చేర్చుకున్నాడు, అభివృద్ధిని సాధించమన్నాడు. అత బాగానే ఉంది. నేను కొత్త రకం రాజకీయం చేయబోతున్నాను అనగానే ప్రభుత్వానికి ఉద్యోగులు పట్టి ఆ పవన్ కళ్యాణ్ గారు మీ అక్కడ కావద్దు, మీరు వంటలు కదండి, మీరు వంటలు కదండి, మీరు ఎవరో ఒకరితో కలిసి వస్తే 2014 మా గుర్తు వస్తుంది, దయచేసి మీరు వంటలు కదండి సార్. తెలిసిన వాళ్ళు పవన్ కళ్యాణ్ మీరు ఒంటరిగానే రండి అంటారు. ఈ విజన్ అందరికీ అర్థమైపోయింది, జనసేన కూడా అర్థమైంది. జనసేన పార్టీ, జనసేన పార్టీ నాయకత్వం ప్రజల యొక్క సమాజం పట్ల అవగాహనతో ప్రజలు ఏం కోరుకుంటున్నారో అటు నుంచి పెడుతుంది. రాజకీయాలు, రాజకీయ పార్టీలు శిలాజం కాదండి, అలాగే అక్కడ ఉండిపోవడానికి. ఈ రోజున ప్రకాశం జిల్లాలో మన జిల్లాకి పేరు ఉన్న ప్రకాశం తప్పి నుంచి తరతరాలు వెనుకబడిన జిల్లాగా మిగిలిపోయిందని కారణం పాలకుల యొక్క పరిపాలన చేయలేనటువంటి అసమర్థ పాలకులు మన జిల్లాలో మన రాష్ట్రంలో ఉన్నారు. వలస బాధలు జిల్లా నుంచి వెళ్ళిపోతున్నారు. రాష్ట్రం ఈ రోజున రాష్ట్రంలో స్టేట్ బైఫర్కేట్ అయిపోయిన తర్వాత ఏవైతే మనకి మన 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 ప్రకాశం జిల్లాకి ఏవైతే ప్రామిసెస్ చేశారో దానిలో ఒక్క హామీ కూడా ఈ రోజు కూడా గత తెలుగుదేశం పార్టీ కానీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్ రెడ్డి ప్రభుత్వం కానీ ముందుకు వచ్చిన దాఖలా లేవు. జీవులు నింపుకునే కార్యక్రమాల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ మనల్ని పట్టించుకునే నాదులే లేడు. ప్రకాశం జిల్లాలో సార్ వెలుగొండ ప్రాజెక్ట్ రాజశేఖర రెడ్డి హయాం అయిపోయింది, తర్వాత కొనసాగుతూనే ఉన్నాయి, ఇంకా కొనసాగుతూనే ఉంటాయి సార్. మన కళ్యాణ్ గారు వచ్చి దానికి ప్రారంభోత్సవం చేస్తే కానీ వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి కాదు సార్. పవన్ కళ్యాణ్ గారు సీఎం చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నా. కేసీ చైర్మన్, మాజీ స్పీకర్ నాజన మోహన్ గారికి అభినందనలు తెలుపుకుంటున్నాం సార్. అదేవిధంగా మా ఇన్ఛార్జి ప్రకాశం జిల్లా రియాజ్ గారు మరియు వేదిక నుంచిన పెద్దలకు, ఇన్ఛార్జీలకు, కొత్తగా ఏర్పడిన ప్రకాశం జిల్లా కమిటీ సభ్యులకు, వేదిక ముందున్న పవన్ జన్ అభిమానులకు, జనసేన కార్యకర్తలకు అందరికీ అభినందనలు. మన ఒంగోలులో ఒక్క డివిజన్ తోటే గెలుపు మొదలైంది. ఒక్క డివిజన్లో జనసేన జెండా ఎగరేశాం. అదేవిధంగా 50 డివిజన్లో జనసేన జెండా ఎగరేసే వరకు మనం కృషి చేస్తాం. పవన్ కళ్యాణ్ సీఎం చేయడం మన ధ్యేయం. ప్రతి ఒక్కరూ బూత్ స్థాయిలో రాజకీయం చేయడం నా అనుభవం. సోషల్ మీడియాలో ఎక్కువ పనిచేస్తున్న మన వాళ్ళు సోషల్ మీడియా వదిలేసి బూత్ స్థాయిలో ప్రతి బూత్లో ప్రతి బూత్ ఏజెంట్ ఉండి బూత్ స్థాయిలో రాజకీయం చేస్తే మన రాజేంద్ర గారు ఈజీ అవుతుంది. ఆ విధంగా అడుగులు వేయాలని మన జనసేన కార్యకర్తలకు నేను విన్నవించుకుంటున్నాను. ఈరోజు నా పొలిటికల్ గాడ్ ఫాదర్ మా కందుకూరు బాబు గారు నా గెలుపుకి
ఎంతో కృషి నిశ్శబ్దం జరిగింది 30 డిగ్రీ గెలవడానికి. ఆ నిశ్శబ్దంలో ఆయన మాకు ఆయనకి 32-35 సంవత్సరాల నుంచి మా ఫ్యామిలీ పరంగా రాజకీయాలు ఆయనతో నడుస్తున్నాం మేము. ఆయన నా వెనుకనే నడిపించి ఈ గెలుపుకు తోడ్పడిపించారు. అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుడు రియాజ్ గారు నాకు తమ్ముడిగా భావించి గత 2 సంవత్సరాల నుంచి ఆయన అంటే తిరుగుతున్నాను. నన్ను అభ్యర్థిగా పీడించినందుకు రియాజ్ గారికి అభినందన తెలుసుకుంటున్నాను. జనసేన పార్టీలో జాయిన్ అయిన అదే కాకుండా పార్టీలో కనుక ఉన్నట్టయితే మనోహర్ గారు చాలా పెద్ద పదవిలో ఉండేవాళ్ళు, అవన్నీ వదిలేసి మీరు జనసేన నాయకుడిని పవన్ కళ్యాణ్ గారు వెంటున్నందుకు మేము మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పథకాలు పట్టేస్తా వచ్చిన వాళ్ళు లేరు, మీరంతా నిజాయితీ గల కార్యకర్తలు, పార్టీ కోసం వచ్చిన వాళ్ళు మీ అందరికీ ఎంత అర్థమైతే అంత అర్థం చేసుకోండి, బాగా అర్థం చేసుకుంటే బాగా అర్థమైంది. ఇంటి వద్దకే వచ్చిన రేషన్ బియ్యం ఊరు దాటిపోయిన ఉద్యోగం ఇవాళ మీ భవిష్యత్తు సంపాదిస్తే బాధ్యతగా మనం మాట్లాడే ప్రతి పదంలో కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం అడుగులు వేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఎందుకు బాధ్యత అంటున్నానంటే రాజకీయాల్లో చాలామంది ఇదో కొత్త తర రాజకీయాలు వచ్చినాయి. కేవలం వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ వ్యక్తిగత లబ్ధి కోసం, వాళ్ళ కుటుంబాల్ని భావి తరాల కోసం ఉపయోగపడే విధంగా మన ఆస్తులన్నింటినీ కూడా దోచుకుని పరిపాలన చేస్తూ ఉన్నారు. పదవులకు మనం దూరం అనేది కాదు, జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడి వాళ్ళ వంతు వాళ్ళు పార్టీ పిలుపు మేరకు నిలబడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలామంది పాపం సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ఇక్కడ మనకి రమేష్ గెలిచాడు కార్పొరేటర్గా, వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో నాయకత్వం ఆ బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తులు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఒక మార్పు తీసుకొద్దాం, అందరికీ అవకాశం ఇద్దాం, యువతకు ప్రత్యేకంగా మనం అవకాశం ఇద్దాం. ఇతర పార్టీలాగా మీరు ముందు 10 కోట్లు 20 కోట్లు డిపాజిట్ పెట్టారంటే అప్పుడే మీకు అవకాశం కల్పిస్తాం అనేది పక్కన పెట్టి నిస్వార్థంగా సమాజానికి ఉపయోగపడే విధంగా జనసేన పార్టీ జెండా పట్టుకుని ఇంటింటికి తిరిగి పవన్ కళ్యాణ్ గారి భావజాలం, మన పార్టీ సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరికి వివరించే విధంగా చేస్తున్న ప్రయత్నం మన జన సైనికులు, మన వీరమహిళలు, వాళ్ళకి అవకాశం కల్పిద్దామని ఎప్పుడు లేని విధంగా రాష్ట్రంలో కొత్త తరహా రాజకీయం, న్యూ ఏజ్ పాలిటిక్స్ మనం తీసుకొచ్చాం. కొంతమందికి తెలియక
ఇదేదో సరదాగా అనుభవం లేని వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చారనుకున్నాం. పార్టీ సమావేశాల్లో కూడా కొన్ని కొన్ని అంశాలపైన మాట్లాడుకుంటున్నప్పుడు ప్రజా సమస్యలపైన మనం స్పందించలేదనే భావన గతంలో కలిగేది. కానీ ఈరోజు మార్పు ప్రజలకు ఏ విధంగా ఉందంటే రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా రైతాంగానికి సమస్య వచ్చినప్పుడు కానివ్వండి, యువతకు ఉపాధి సమస్య వచ్చినప్పుడు కానివ్వండి, మహిళలకు లాయ్ మ్యాటర్ విషయంలో భద్రతాపరమైన సమస్యలు వచ్చినప్పుడు కానివ్వండి, ఏ ప్రాంతంలో చూసినా కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తేనే న్యాయం జరుగుతుంది ఈ సమస్య పైన అని ఎదురు చూస్తున్న పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. పార్టీలో మనందరం కూడా ఎంతో బాధ్యతగా ఒక సమస్య మన దృష్టికి వచ్చినప్పుడు దానిపైన ముందు అవగాహన తెచ్చుకొని సమాచారం తెప్పించుకొని ఆ సమస్య పైన మనం స్పందిస్తే ఏ విధంగా పరిష్కారం చేయగలుగుతారు ప్రభుత్వం నుంచి అనేది ఆలోచనతోటి మనం మాట్లాడటం తప్ప కేవలం వ్యక్తిగత దూషణలకు చిన్న చిన్న వ్యక్తులు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మన అధ్యక్షుల వారిని మన పార్టీని కించపరిచే విధంగా చేస్తున్న ప్రయత్నాన్ని మీరెవరు కూడా దాన్ని పెద్దగా ఫోకస్ చేయబాకండి. ఎందుకంటే నిజాయితీగా నిలకడగా ప్రతిరోజు మనం పార్టీ బలోపేతం కోసం మనం మన కార్యక్రమాలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ విధంగా మనకి ఆదరణ వస్తుంది, గమనిస్తూనే ఉన్నారు ప్రజలు. పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి మొన్న మంగళగిరిలో ఇందాక బాబు గారు చెప్పినట్టు సోషల్ ఇంజనీరింగ్ అనే పదం వాడినప్పుడు కొంతమందికి కొత్తగా అనిపించవచ్చు, కానీ ఎప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు దీని గురించి మాట్లాడుతున్నారు, పార్టీ స్థాపించినప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. కాకపోతే కొంతమంది పనిమాల వ్యక్తులు, వ్యవస్థల్ని నాశనం చేసే వ్యక్తులు, కార్పొరేట్ వ్యవస్థల్ని రాజకీయాలకు తీసుకొచ్చిన వ్యక్తులు దుష్ప్రచారం చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని గత ఎన్నికల్లో విపరీతంగా ప్రయత్నం చేశారు కాబట్టి, ప్రచారం చేశారు కాబట్టి చాలామంది మన మన సొంత మనుషులే మనం నమ్మలేని పరిస్థితి తీసుకొచ్చారు. అటువంటి పరిస్థితుల నుంచి మనం ఈరోజున ఎదిగి కష్టపడి పార్టీ నిర్మాణం చేసుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు చక్కటి జిల్లా కమిటీ ఉంది, మనకి జిల్లా వ్యాప్తంగా పనిచేసుకునే అవకాశం మనకు ఉంది, ఎక్కడ లేని విధంగా అద్భుతమైన సభ జరగబోతోంది, రంగులు కూడా మార్చేశారు సభకి, ఇంటింటికి వాలంటీర్లు తిరిగి నువ్వు రాకపోతే నీకు పెన్షన్ కట్ చేస్తాం, నువ్వు రాకపోతే నీకు రేషన్ కార్డు కట్ చేస్తాం, మీరు రాలేకపోతే మీ కుటుంబం నుంచి ఒకరు పంపాల్సిందే, ఆ బాధ్యత మీదే, లేకపోతే మీ పెన్షన్ తీసేస్తామని ఎదురుస్తున్న పరిస్థితులు గతంలో ఏనాడు లేని విధంగా మనం చూసాం. ఒక ముఖ్యమంత్రి గారి సభకి దాదాపు 3,000 మంది పోలీసులు బందోబస్తులు ఏర్పాటు చేశాం. రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు చిన్న చిన్న బడ్డీ కోట్లు పెట్టుకుని బతికి వాళ్ళ కుటుంబాన్ని బతికించుకుని వీలైతే ఒకరిద్దరికి టీ కోట్ల ద్వారా ఉపాధి కల్పించే వ్యక్తులు, అటువంటి మంచి హృదయం కలిగిన వ్యక్తులు వాళ్ళు చేసుకున్న వ్యాపారాలని కూడా 3 రోజులు ఊపిచ్చేసి సెక్షన్ 144 పెట్టామని కర్ఫ్యూ పెట్టామని అంటున్నారు. మరి మీకు భారతీయ సిమెంట్లు ఉన్నాయా? లక్షల కోట్లు సంపాదించాలే, మీరెందుకు రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా మీ కర్మాగారాన్ని, మీ కుటుంబాన్ని, మీ వ్యవస్థను ఎందుకు ఉపయోగించాలి చెప్పండి? ఎందుకు ఈ సామాన్యుల దగ్గర తీసుకెళ్లి అక్కడ ఉన్న కోట్లన్నీ కూడా మున్సిపల్ అధికారులు వచ్చి ఊపిచ్చేసి ఆ ప్రాంతాన్ని తరలించారు? ఏ విధంగా మీ ముఖ్యమంత్రిని మీరు ఇంత అద్భుతంగా ఉంది పరిపాలన చూపించడానికి మీరు పడుతున్న తప్పని దేనికోసం? నిజాయితీ ఉంటే మీలో ఏ మాత్రం మీకు నిజమైన పరిపాలన పైన మీకు దక్షత ఉంటే మీరు ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ఇంత భారీ భద్రత ఏర్పాటు చేసుకుని ప్రజలకి దూరం అవ్వాల్సిన అవసరం ఈ ముఖ్యమంత్రి ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. స్వచ్ఛందంగా ఈరోజు వచ్చారు జన సైనికులు పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి పిలుపు పేరు కోసం. మొన్న రాజమండ్రి సభలో ఇతర జిల్లాల నుంచి, చివరికి తూర్పుగోదావరి జిల్లా నుంచి, అమలాపురం నుంచి కానీ, కాకినాడ నుంచి కానివ్వండి, ఘట ప్రాంతాల నుంచి వస్తున్న జన సైనికుల్ని ఏ విధంగా అడ్డుపడి బ్యారికేడ్లు పెట్టి వాహనాలు సీజ్ చేసి మన యువతని సభకు రానియకుండా వాళ్ళు చేసిన ప్రయత్నం మీరందరూ చూశారు. పవన్ కళ్యాణ్ గారు స్పందించారు ఒక వీడియో పైన, పొలాల్లో బురదల్లో కష్టపడి పాప మన జన సైనికులు నడుచుకుంటూ ఆ రోజు సభకు వచ్చి
సభని మాత్రం విజయవంతం చేస్తాము. జిల్లా ఎస్పీ, ఈ జిల్లాలో ఉన్న మంత్రులు, శాసనసభ్యులు ఈ ప్రాంతానికి ఏం చేశారు చెప్పండి. ప్రతి ప్రాంతం నుంచి మనకి సమస్యలు వివరించారు. ప్రతి ప్రాంతం నుంచి ప్రతి ప్రాంతంలో ఉన్న సమస్యల గురించి వివరించారు. ఇందాక బాబు గారు అన్నట్టు నిజంగానే ప్రతి సభలో కూడా ఈ విధంగా ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నారు. మీడియా మిత్రులు నేనే ఆశ్చర్యపోయారు. ముఖ్యమంత్రి గారు రేపు వస్తున్నారు అన్నప్పుడు పాపం ఫ్రంట్ పేజీలో వెలుగొండ గురించి రాశారు, నిర్వాసితుల గురించి రాశారు, అదేవిధంగా రైతాంగం గురించి రాశారు. చివరికి ఎందుకు ఈ మైనింగ్ ఇండస్ట్రీను, ఈ పాలిస్టిక్ ఇండస్ట్రీ ఇక్కడ మూత పడిపోయింది, ఎందుకు వేల మందికి ఉపాధి కోల్పోయారని అక్కడ రాశారు. ఏం స్పందించారు ముఖ్యమంత్రి చెప్పండి. వచ్చారు చప్పట్లు కొట్టుకున్నారు, ఆయనే చెప్పించారు, బండ నొప్పారు, అందరికీ చేరిపోయిన సంక్షేమ పథకాలు చెప్పారు. కానీ ప్రజల గుండెల నుంచి మీరు దూరం అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. పోయింది పరిపాలన పైన, కేవలం ఒక మాఫియా రాజ్యం, రౌడీ రాజ్యం తీసుకొచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో మీరు ప్రజల్ని కించపరిచారు. 1వ తారీఖున మీరు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు నేను ప్రశ్నిస్తున్నా ఈ రోజున. ఎవరికైనా ఒక కుటుంబంలో నడుపుకుంటున్నప్పుడు 1వ తారీఖున జీతం వస్తే 2వ తారీఖున పాల బిల్లు కడతారు, గ్యాస్ బిల్లు కట్టుకుంటారు, అక్కడ ఉన్న కిరాణా కొట్టుకు వెళ్ళి వాళ్ళు ఇవ్వాల్సిన చిన్న చిన్న వ్యాపారాలకు చేస్తున్న వ్యక్తులకి నిధులు ఇచ్చుకుంటారు. కానీ అయోమయమైన పరిస్థితిలో ఒక నెలలో 14వ తారీఖు జీతం ఇస్తున్నారు, ఇంకో నెలలో 8వ తారీఖు జీతం ఇస్తున్నారు, పెన్షన్ ఇవ్వడం లేదు. ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారని నేను ప్రశ్నిస్తున్నాను. మనల్ని ఏమో తగ్గినాయా? రాష్ట్ర రెవెన్యూ ఖజానా గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం దాదాపు 11,000 కోట్ల రూపాయలు మన బిడ్డలు కష్టపడి పనిచేస్తే ట్యాక్సులు కట్టారు. కానీ ఈ ప్రభుత్వం ఏమైంది, వీళ్ళ పనితీరు ఏమైపోయింది? ఈ ప్రభుత్వం పనితీరు ప్రజలకు వెళ్ళండి, మీరు పార్టీని బలోపేతం చేయండి, కృషి చేయండి. దానికోసం మనం మన సమయాన్ని కేటాయించుకోవాలి తప్ప చిన్న చిన్న విషయాలపైన కమ్యూనికేషన్ గ్యాపుల వలన ఎవరు పిలిచారనో ఎవరు పిలవలేదనో ఇటువంటి చిన్న చిన్న అంశాలపైన దయచేసి మీరు ఎవరు కూడా మాట్లాడబారు. ఇందాక పెద్దలు సాయిబాబు గారు చెప్పినట్టు సోషల్ మీడియాని మీరు మన పార్టీ కార్యక్రమాల కోసం ఉపయోగించుకోండి, వ్యక్తిగత విమర్శల కోసం దయచేసి మీరు సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలి. అనవసరం, ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్దంగా లేదు. ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సరిగ్గా పనిచేయడం లేదంటే మీరు కేసు పెడతారు. దొంగని దొంగని కూడా అనలేము మనం, మాట అంటేనే భయపడతారు. ఇదే జిల్లాలో చీమకుర్తిలో ఏ విధంగా గనులు దోచుకుంటున్నారు, ఏ విధంగా ఒక రోడ్డు నిర్మాణం అక్కడ ఈరోజు ఉదయం నా దృష్టి తీసుకొచ్చారు మన ఆఫీస్ నుంచి. 23వ తారీఖున గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు, ప్రధాన రహదారి చీమకుర్తిలో చెందే ప్రధాన రహదారిని తవ్విపోతున్నారు. ఎందుకంటే దాని కింద బ్రహ్మాండ గనులు ఉన్నాయని భావించి ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి రాష్ట్ర ప్రభుత్వం ఆ రోడ్డుని దారుణంతో చేసేసింది. ఓకే సార్, సార్ 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 ఇయర్ సార్ 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 థ్యాంక్ యూ సార్ 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 చూడు చూడు అన్న శ్రీకాంత్ అన్న జిల్లా కార్యదర్శి తిరుమల శెట్టి వీరయ్య గారు సార్ 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 చూడాలి సార్ సార్ హియర్ సార్ 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 హియర్ నా రియాజన్న సార్
జిల్లా సంయుక్త కార్యదర్శి తోట రాజశేఖర్ గారు, జిల్లా సంయుక్త కార్యదర్శి, జిల్లా సంయుక్త అందరికీ భోజనం Yeah.